స్వాగతం నేటి వార్తా విశేషాలు అనంతపురం మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ తాడిపత్రి బస్ స్టాండ్ నుండి పవర్ ఆఫీస్ వరకు చేపట్టారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు మెప్మా సిబ్బంది సచివాలయ సిబ్బంది ఎస్హెచ్జి సభ్యులు పాల్గొనడం జరిగింది డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణలో అనంతపురం ముందుండాలని వ్యాపారస్తులు తప్పక పాటించాలని లేకపోతే జరిమానా విధిస్తామని తెలిపారు మొదటి రోజున ఒక్కో షాప్కు 500 జరిమానా విధించడం జరుగుతుందని మీడియాతో తెలిపారు अनंतपुर नगर में प्लास्टिक रहित अनंतपुर नगर का मार्चालने दृढ़ संकल्प तो एन रोजु प्लास्टिक संबंधी गत नागर रोजल अवगन सदस्यमी ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కీలకంగా వారందర్నీ కూడా పిలిపించి ఇలాంటి వ్యాపారం మానుకోవాలని చెప్పి ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాలు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది దానికి సంబంధించి నగరపాలక సంస్థ తరపున అయితేనేమి వ్యక్తిగతంగా అయితేనేమి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్నాం ప్లాస్టిక్ కారణంగా నీరు వాతావరణం భూమి అన్ని రకాలుగా కాలుష్యమైపోయి మనిషి మనుగడ రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకంగా తయారైన పరిస్థితిలో మనం ఒక మంచి వాతావరణాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అది కేవలం ప్లాస్టిక్ ను పూర్తిగా రద్దు చేయడం వల్ల మాత్రమే అది సాధ్యం కాగలుగుతుంది అనేది మనందరికీ తెలుసు ఈ రోజు మానవ మనుషులుగా మనం ఆ ప్రయత్నం చేయలేమా ఈ రోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెద్ద ఎత్తున పెరిగిన ఈ రోజుల్లో అన్ని రకాలుగా అన్వేషణలో మనం ముందున్నాం అన్ని రకాల ఆవిష్కరణలో మనం ముందున్నాం మరి ఆవిష్కరణలో అన్వేషణలో ముందున్నప్పుడు మనకు ప్రమాదంగా భావించింది దాన్ని ఎందుకు మనం రద్దు చేసుకోలేమని చెప్పి మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ప్లాస్టిక్ వద్దు పేపర్ ముద్దు ప్లాస్టిక్ వద్దు గన్నీ ముద్దు ప్లాస్టిక్ ను బహిష్కరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున దదాపుగా గత 15 సంవత్సరాల నుంచి అనేకమైన సదస్సులు సమావేశాలు పెట్టి అనంత నగరాభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున కార్యాచరణ కార్యక్రమాలు అయితేనేమి అవగాహన సదస్సులు లాంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి దీని మీద కేటాయించి ఖచ్చితంగా రద్దు చేయాల్సిన ఆవశ్యకతను వాళ్ళు నొక్కి వక్కాయించడం జరిగింది ఈ పరిస్థితిలో అనేకమైన దేశాలు మనం చూస్తున్నాం ఈ ప్లాస్టిక్ రద్దు చేసుకొని వాళ్ళు ఒక ఆదర్శప్రాయంగా నిలబడడం జరుగుతుంది మరి అక్కడ సాధ్యం కాగలిగింది ఎందుకు ఇక్కడ సాధ్యం ఎందుకు కాగలగదు ఖచ్చితంగా సాధ్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది మన అనంతపూర్లో కూడా మన అనంతపూర్ నగర మన అర్బన్ శాసన సభ్యులు అనంత వెంకటరామ రెడ్డి గారు కూడా ఈ మిషన్లో ప్రత్యేకించి రద్దు చేయాలి అని చెప్పి ఆయన కూడా కృతజ్ఞతతో ఉండడం జరుగుతుంది ఈ అనంతపూర్ నగరాన్ని ఒక శోభిత సుందర నగరంగా పచ్చ నగరంగా పరిశుభ్ర నగరంగా పరిమళ నగరంగా మార్చుకోవడమే కాదు ఒక మంచి వాతావరణాన్ని మనం ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజలపై మన నగరపాలక సంస్థపై మాపై ఎంతగానో ఉంది అదే విధంగా పౌరులుగా మనం ప్లాస్టిక్ ను ఖచ్చితంగా బ్యాన్ చేసుకుందాం స్వీయ నియంత్రణ చేసుకుందాం మన ఒక మంచి వాత ఎందుకంటే మన వారసులకు ఆస్తిను ఐశ్వర్యాన్ని వారసత్వంగా ఇవ్వడం జరుగుతుంది మన ఆస్తిను ఐశ్వర్యనే కాకుండా మంచి వాతావరణానికి మన వారసులకు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద లేదా మరి అలాంటి మంచి వాతావరణాన్ని మన వారసులకు ఇవ్వాలంటే ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి అదే ప్లాస్టిక్ బహిష్కరణ అదే విధంగా గతంలో అనేక సందర్భాల్లో కూడా అనంతపూర్ నగరంలో పెద్ద ఎత్తున చేపట్టిన ఈక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలకు సంబంధించి నాతో పాటు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవా సంస్కర్తలు కూడా వాటిని రద్దు చేయాలా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలా అని చెప్పి కూడా ఉద్యమం కొనసాగిన కారణంగా ఈరోజు మనం చూస్తున్నాం అనంతపూర్ నగరంలో ప్రతి ఇంట్లో వినాయక చవితి మట్టి విగ్రహాలతో చేసుకోవడం జరుగుతుంది మరి అలాంటి సాధ్యం కాగినప్పుడు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించుకుందాం ఈరోజు అనంతపూర్ టౌన్లో ఏదైతే ఒక 20 మందో 30 మందో ఈ పెద్ద ఎత్తున గోడౌన్లలో దాచిన ప్లాస్టిక్ యజమానులు ఉన్నారో వాళ్ళ కూడా చెప్తున్నాం వాళ్ళను వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం విన్నవించుకుంటున్నాం మీ వ్యాపారాలు మార్చుకోండి ప్లాస్టిక్ను ఖచ్చితంగా మీరు అమ్మద్దండి అని చెప్తున్నాం అమ్మితే జరిగే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ తెలియజేస్తున్నారు
ఇది నిరంతర కొనసాగే ప్రక్రియ. ప్లాస్టిక్ రద్దు అనేది ఎంత మనం రద్దు అంటున్నామో అది రద్దు అయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రధానంగా ఎవరైతే గోడౌన్లలో దాచుకొని ప్లాస్టిక్ వేరే వేరే ప్రాంతాల్లో దాచిపెట్టి విక్రయిస్తున్నారో వారి మీద మేము ప్రత్యేక దృష్టి కేటాయిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆంటపూర్లో ఏదో షాపులో చిన్న చిన్న షాపులలో వాళ్ళు ఏదో ఉంటే వాళ్ళ మీద పెద్ద ఫైన్ వేయడం కాదు. ఇలాంటి వ్యక్తులు వేరే ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళ మీద ఫైన్ వేయగలిగినప్పుడు ఖచ్చితంగా అది విజయవంతమవుతుంది. ప్రజలు కూడా మనం స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని నియమాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా సాధించలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనుగడ కూడా ప్రశ్నార్థకమైన పరిస్థితులను మనం చూస్తున్నాము. మన అనంత నగరంలో ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన కంపోస్ట్ యార్డ్లో రీసైక్లింగ్ యూనిట్లో చూసినట్టయితే రోజుకు 90 టన్నుల చెత్త రీసైక్లింగ్ చేస్తున్న పరిస్థితిలో కూడా అక్కడ కేవలం ప్లాస్టిక్ మోతాదే ఎక్కువ ఉండటం కూడా మనం చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితిలో ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ప్లాస్టిక్ అంటే ఒక మనం వాటర్ తాగే బాటిల్ అది భూమిలో కలిసిపోవడానికి దాదాపు 450 సంవత్సరాలు సమయం పడుతుంది. ఈ విధంగా మనం ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కానీ మన పర్యావరణాన్ని కానీ ఎంత కలుషితం చేస్తుంది అన్నది మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యతగా తీసుకొచ్చి తమ వంతు కృషి చేయాలి. అదేవిధంగా నగరపాలక సంస్థ చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇప్పుడు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కమర్షియల్గా వాళ్ళకి ఏ ఆస్పెక్ట్స్ అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని ఎరాడికేట్ చేయమని ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు అలాట్ చేయడం జరిగిందో అవన్నీ కూడా అందరూ పాటించాలి. మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మన అనంత సుందర అనంతలో భాగంగా ఏ విధంగా అయితే మన నగరాన్ని హరిత అనంతగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో దానికి మేమందరం కూడా నడుము బిగించి ముందడుగు వేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఇందుకు సహకరించి ప్లాస్టిక్ నిషేధంపై ఈ రోజు నుంచి ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఆంక్షల్ని అందరూ కూడా పరిపాటిగా తీసుకొని అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అందరినీ కోరుకుంటున్నాం. ఆల్రెడీ మేము వారం నుంచి చెప్పండి డీలర్స్ ఇలాంటి కవర్స్ ఎక్కడ కూడా కనిపించకూడదు సార్. మీరు ఆర్డర్ చేసినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర కూడా వెళ్తున్నాం, వాళ్ళని స్టాప్ చేస్తాం. మీరు తీసుకోవడం కూడా తప్పే, మీ దగ్గర ఉండకూడదు. సరే ఇప్పుడు మీరు చెప్పాలి కాబట్టి అందుకే ఈరోజు చెప్పడానికి వస్తున్నాము. ఈ రోజు నుంచి మీరు తీసుకోవద్దు, ఇప్పుడు ఉన్నా కూడా మొత్తం క్లియర్ చేసేసాం. ఎక్కువ ఫ్రెండ్లీ ఆకులు వాడండి కానీ ఇట్లాంటి వాడద్దండి. చెప్పండి
ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, ప్లాస్టిక్ నిషేధం అని చెప్పేసి ఈరోజు 1వ తేదీ నుంచి అందరూ చాలా సీరియస్గా అధికారులు షాప్ షాప్ తిరుగుతున్నారు. మీరు కూడా సహకరించి ప్లాస్టిక్ కవర్లు లేకుండా మీరు కూడా సహకరించాలి. అలాగే 125 పైన మైక్రో ఉన్న ప్లాస్టిక్ని వాడాలి. దయచేసి ప్రజలందరూ సహకరించండి, ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు దానివల్ల అనేక రోగాలు అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి కూడా. దయచేసి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన శుభ్రత మన చేతిలో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ గమనించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లని ప్రతి ఒక్కరూ తొలగించి మీరు కూడా ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు మీరు కూడా కొనుగోలు చేయకుండా మీరు కూడా ఆపితే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు రావు. ప్రతి ఒక్కరూ ప్రజలు అలాగే షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నేను అందరికీ విజ్ఞప్తిగా నేను కోరుతున్నాను. అనంతపురం నగర ప్రజలకందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశలో చాలా మెజర్స్ తీసుకుంటున్నారు. అందులో ప్లాస్టిక్ సంబంధించి కూడా ఏవైతే వర్జీను తర్వాత రీసైకిల్డ్తో చేస్తుంటారో వాటినన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది పలు దేశాలు. అందులో భాగంగానే మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ పర్యావరణ పరిరక్షణ చట్టం క్రింద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో ముఖ్యంగా సింగిల్ యూజ్కి సంబంధించిన ఒక 16 ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుని అలాగే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో బిలో 75 మైక్రాన్స్ 30/9/2022తో అవి ఫేజ్ అవుట్ అయినాయి, వాటిని నిషేధించడం జరిగింది. సో వీటిని జూలై 1 నుంచి బ్యాన్ ఎన్ఫోర్స్మెంట్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకి నగరపాలక సంస్థ కూడా రెజల్యూషన్ పాస్ చేసి వీటిని బ్యాన్ చేయడం జరిగింది. వీటిని ఉత్పత్తి చేసిన, అమ్మిన, కొన్న, వినియోగించిన జరిమానాలు విధించమని మార్గదర్శకాలు ప్రత్యేకంగా చెప్తున్నాయి. అయితే మనకి మన జీవితంలో ప్లాస్టిక్ వాడకం అనేది అనునిత్యం అయిపోయింది. అందరూ గత
34 సంవత్సరాల నుంచి విపరీతంగా ఈ వాడుక అన్ని రంగాల్లోను వచ్చేసింది. సో దీనివల్ల ఒకవైపు పర్యావరణ కాలుష్యమే కాకుండా మనకి శానిటేషన్ మెయింటెనెన్స్ కూడా చాలా ప్రతిబంధకంగా ఉంటుంది. కమర్షియల్ లొకేషన్స్ లో ఈ ప్లాస్టిక్ కవర్స్ గాని, సింగిల్ యూజ్ వి గ్లాసెస్ గాని, ప్లేట్స్ గాని, తర్వాత వాటర్ బాటిల్స్ గాని ఇవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ త్రో చేయడం, విచక్షణ రహితంగా చేయడం వలన డ్రైన్స్ బ్లాక్ అయ్యి చోక్ అయ్యి దాని ద్వారా మనకి రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ కవర్స్ నిషేధిత జాబితాలో ఉన్నాయి, వాడడం వలన వాటికి వల్ల కూడా మనకి అన్ని రకాల కాలుష్యాలకి కారకమవుతుంది. అంతేకాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు, రకరకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. కనుక ప్రజలందరూ దీన్ని గుర్తెరిగి స్వచ్ఛందంగా వీటిని వినియోగించడం మానేయండి. వ్యాపారస్తులు కానీ, హోటల్స్ కానీ, తోపుడు పనుల వాళ్ళు కానీ, రకరకాలవి వ్యాపారస్తులు అందరూ కూడా వీటిని స్వచ్ఛందంగా ఈ నిషేధిత జాబితాలో ఉండే వాటిని అన్నింటినీ కూడా వాడడం మానేయండి. అట్లా లేని పక్షంలో చట్ట ప్రకారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిర్దేశాన్ని ప్రకారం నగరపాలక సంస్థ అధికృతి పొందిన ప్రతి అధికారి కూడా ఈ ఫైన్స్కు ఇంపోజ్ జరుగుతుంది. దయచేసి మన మధ్య ఈ ప్లాస్టిక్ని నిషేధిత జాబితాలో ఉన్న వాటిని వాడడం మానేసి స్వచ్ఛందంగా మనం పేపర్కి, తర్వాత క్లాత్ బ్యాగ్స్కి అలవాటు పడండి. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని షాపింగ్కి వెళ్ళినా, లేదా చికెన్ మటన్ లాంటివి తెచ్చుకోవడానికి వెళ్ళినా, ఇది దేనికి వెళ్ళినా మనం ఒక క్యారీ బ్యాగ్, పర్మనెంట్గా ఒక క్లాత్ బ్యాగ్స్ క్యారీ చేసినట్టయితే వీటిని ఆటోమేటిక్గా సునాయాసంగా మనం వీటిని పారదోలవచ్చు. సో ఈ విధంగా అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. అనంతపూర్ నగర ప్రజలకందరికీ నమస్కారము. ఈరోజు మన ప్లాస్టిక్ నిషేధం పైన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇందులో ఒక 16 ఐటమ్స్ ఇప్పుడు గతంలో మాట్లాడిన వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు, మేడం గారు, ఏది కూడా వాడకూడదు, ఇట్లా వాడిన వాళ్లకు ఫైన్లు ఇంపోజ్ చేయమని చెప్పేసి కూడా గవర్నమెంట్ నుండి ఆర్డర్ ఉంది. కనుక ఎక్కడా కూడా మీరు కిరాణం, ఇప్పుడు ఎక్కువగా కిరాణం షాపుల్లో, తోపుడు బండ్లలో వీటిల్లో ఎక్కువగా వస్తుంది ఇది. ఇవన్నీ ఎవరు వాడకుండా మాకు సహకరించాలని చెప్పేసి మన అనంత సుందరనంతరం మనం తొందరగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మీకు అందరికీ ప్రతీకాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంతేకాకుండా మీరు ఇవి వాడడం వలన ఎంత అనారోగ్యానికి గురవుతున్నాము, దీని వలన డ్రైన్లు బ్లాక్ అవుతున్నాయి, రోడ్ల మీద అంతా చెత్త వస్తూ ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక వీటిని ఎవరు వాడకుండా సహకరించవలసిందిగా మీకు అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.